ஸ்ரீ வீரராகவாய நமக. வசுதேவ சுதம் தேவம் கம்சசானூரமர்த்தனம் தேவகி பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜெகத்குரு. ஆண்டாள் திருவடிகளே சரணம். ఈరోజు మనం 18వ పాసురం సేవిస్తాం. ఇప్పటిదాకా నాతోటి మీరు వచ్చారు, ఇంకా 12 రోజులు కూడా నాతోటి వస్తారు. 10 నిమిషాలు మీరు కేటాయిస్తే అమ్మవారి దర్శనం ఎలా మనకు దొరుకుతుంది ఈ తిరుప్పావి వల్ల అని మీరు కూడా అనుభవిస్తారు. ఉందు మరగలిట్రన్ ఓడాత తోల్వలియన్ நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் கொழிடி கடைதிறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலியுன் மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வலையொழிப்ப வந்து திறவாள் மகிந்தேடோர் எம்பாவாய். ఎంత మంచి పాసురం అంటే, ఈ ఇక్కడి నుంచి వచ్చే పాసురాలన్నీ చాలా డీప్ లోతు సందేశాలు ఆండాల్ వారు మనకు ఇస్తున్నారు. ఉందు మదగలిట్రన్ ఓడాద తోల్వలి అని అంటే, నందగోపాలన్ ఆ కోవిల్ కాప్పానే అని లాస్ట్ చూసుకున్నాం చూసారా, ప్రైజింగ్ నందగోపాల. ఆ కృష్ణుడు ముందుకు వెళ్ళేటప్పుడు నందగోపాలను గొప్పతనాన్ని అక్కడ చెప్పుకుని, నప్పినాయ్ అంటే నందగోపాలను ఒక కోడలు అన్నమాట. ఆ కోడలు గురించి, ఆ కోడలు ఒక చందామరై కయ్యాల్ అంటే తామర పూలాగా ఉన్న చేతు, తర్వాత ఫింగర్స్ అన్నీ, అది అలా తామర పూలాగా ఉందన్నమాట వేళ్ళు చెయ్యని, అటువంటి చెయ్యితోటి తలుపు తెరుస్తావా అని చాలా మంచి పాసురం అన్నమాట. ఈ పాసురంలో చాలా అమ్మవారు చాలా మంచి సందేశం ఏమిస్తున్నారంటే, ఒక డివైన్ క్వాలిటీ పురుషాకారం. ఎప్పటికీ అమ్మవారు ఏం చేస్తారంటే, ఏ పురుషాకారం, ఏ డివైన్ తత్వ ఒక మనిషి దగ్గరికి లేదంటే అమ్మవారు మనని భగవంతుడి దగ్గరికి చేరనివ్వరు. ఈ తత్వం లేదు ఎందుకు వస్తున్నావు భగవంతుడి దగ్గర. ఆ పురుషాకార తత్వం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సస్సవహాసం, మంచి రిలేషన్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్, సహవాసం బాగా ఉండదు. సత్సహవాసం, మంచి సహవాసం ఉండాలి. సదాస్ ఆచార్య, ఎప్పటికీ ఆచార్య సంబంధం, సదాచార్య సంబంధం. సదాచార్య సంబంధం అంటే ఎప్పటికీ పెద్దవాళ్ళతోటి, ఆధ్యాత్మికం పొందిన వాళ్ళతోటి రిలేషన్షిప్ వాళ్ళతోటే ఉండడం. అందుకే ఏ పురుషాకారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ ఇక్కడ ఆండాల్ వారు చెప్తున్నారు సత్సగవాసం. అందుకే మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మిత్రుడు మంచిగా ఉండాలి. సహవాసం బాగా ఉంటే మన బుద్ధి కూడా బాగుంటుంది, మనం చేసే పనులు కూడా బాగుంటాయి. అలానే సదాచార్యం, ఎప్పటికీ సదాచించిన ఆచార్య, భగవంత కైంకర్యం, ఆత్మిక విషయాలు నేర్చుకోవడం, దాంట్లో ఎప్పటికీ దాని మీదే ఒక ఉంటే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, ఆహా ఇతను పురుషాకారం పొందినవాడు, మనం పెరుమాళ్ దగ్గరికి ఇతని గురించి చెప్పుదాము, దగ్గరికి తీసుకువెళ్తాము అని ఒక్క సింధన, ఒక మీడియేటర్ అని అమ్మవారు. ఎప్పటికీ అమ్మవారు దయ ఉంటే మనకి పెరుమాళ్ దయ ఎప్పుడు ఉంటుంది. అందుకే మగా ఈ 30 పాసురంలో ఆండాల్ని మనం పట్టుకుంటున్నాము. ఆండాల్ వారు సాక్షాత్ మహాలక్ష్మి. అలా పట్టుకునేటప్పుడు పెరుమాళ్ సంఘచక్ర కథావాణి శ్రీమన్నారాయణ ఒక అనుగ్రహం మనకి దొరుకుతుందని చాలా బాగా ఇక్కడ చెప్తూ వస్తున్నారు. నందగోపాలన్ ఒక కోడలు. నప్పిన్నై నంగాయ్ అంటే, నప్పిన్నై అంటే నీలాదేవి. ఆ నీలాదేవి ఎందుకంటే శ్రీమన్నారాయణ ఒక ఆరాధన చేస్తున్నాము, ఒక పూజ చేస్తాము అని అనుకుంటే, ఆరాధన చేసి ఆరాధన చేసేటప్పుడు ఆచార్య ధనియన్గలు సేవించి గరుడ విశ్వేక్షణ వాళ్ళని ముందర పెట్టుకొని
ఆరాధన మొదలుపెట్టి స్వామివారికి మనం పల్లాంటి చెప్తూ ముందుకెళ్తాం. అలానే ఈ శ్రీమన్నారాయణ అంటే శ్రీమన్నారాయణుడు ఎప్పటికీ శ్రీదేవి, భూదేవి, నీలాదేవితోటే ఉంటారు శ్రీమన్నారాయణ. అందుకే రామావతారంలో ఆ శ్రీదేవి సీతాదేవిగా ఉన్నారు. అలానే ఇక్కడ వరాహావతారంలో భూదేవి లక్ష్మీ అమ్మవారు భూదేవిలాగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణావతారంలో నీలాదేవి దగ్గర ఉన్నారు. అందుకే ఎప్పటికీ శ్రీమన్ నారాయణ, శ్రీతోటే ఉన్న నారాయణ అన్నమాట. అందుకే శ్రీమన్ నారాయణ అని చెప్తారు. ఇక్కడ ఉన్న కృష్ణ అవతారంలో బృందావనంలో కుంభ ఒక డాటర్ కూతురు నీలాదేవి అనమాట. కుంభ ఎవరంటే మన యశోద అమ్మవారు ఒక బ్రదర్ అనమాట. సో వాళ్ళు అలా చిన్నప్పటి నుంచే నీలాదేవి కృష్ణుడితోటే కలిసి 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 పెరిగింది అనమాట. అందుకే అది ఎప్పటికీ కృష్ణ విత్ శ్రీ నీలాదేవితోటే ఉంటున్నారు. అందుకే ఎప్పటికీ శ్రీ సంబంధన, అంటే ఎప్పటికీ శ్రీ సంబంధ శ్రీమన్నారాయణునికి ఉంది అని ఆ చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాటల్లో మనం చూసుకుంటే కందం కమలం కొయలి కడైదెరవ్వా అంటే కందం అంటే ఎంత జనరల్గా జడ ఆడవాళ్ళు అది వేదాంగ శాస్త్రంలో అంది చెప్తుంటారంటే ఆడవాళ్ళు జడకి కొంచెం స్మెల్ ఉంది, నేచురల్ వాసన ఉంది అని చెప్తారు. లేకపోతే కూడా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాసన ద్రవ్యం లేకపోతే పూలు అన్నీ పెట్టుకుని వాసనలు కొద్దిగా దానికి ఎక్కువ పెంచుకుని వెళ్తారన్నమాట. అందుకే ఈ నీలాదేవి వారు కూడా అక్కడ చెప్పేటప్పుడు కందం కమలం కొయలి నప్పిన్నై, నప్పిన్నై అంటే నీలాదేవి, నప్పిన్నై ఎవరు నందగోపాల, నందగోపాల ఒక కోడలు, నువ్వు అలా ఉన్నావు ఇంత అందంగా ఉన్నాము ఈ కోయలి దట్ మీన్ జడ అంత బాగుంది, ఆ జుట్టు ఇంత స్మెల్ వాసన చాలా బాగుంది అని అక్కడ చెప్తూ వస్తూ ఉంటున్నారు. అందుకే ఎప్పటికీ మన ఇప్పుడు తిరుప్పావైలో మనం ధనియన్ ఫస్ట్ చేయించేటప్పుడు నీలాదేవినే మనం ఫస్ట్ చేయించాం. ఎందుకంటే అదే శ్రీకృష్ణ అవతారంలో స్త్రీ అన్నమాట. నీలాదుంగ స్తనగ్రీ శుద్ధమోద్య కృష్ణమని మన నీలాదేవితోటి మనం మొదలుపెట్టాము. అందుకే ఆ నీలాదేవి వారే ఈ కృష్ణ అవతారంలో ఇప్పుడు అందరు గోపికలు ఆండాలందరూ నీలాదేవి ద్వారా నీలాదేవిని ఒక్క మీడియేటర్గా పెట్టుకుని కృష్ణుణ్ణి లేపుతున్నారు అని చాలా మంచి సందేశం వస్తుంది. ఎందుకంటే ఏం చెప్తారంటే నందగోపాల అంటే వసుదేవుల్ ఒక ఫ్రెండ్, నందగోపాలు దగ్గర చాలా బలం పొందిన ఏనుగులు చాలా ఉన్నాయన్నమాట. ఈ యాదవ కులము పశువులు వరలు ఉంటాయి, ఇక్కడ ఏంది ఏనుగులు అంటే అంత ఈజ్ నాట్ అ క్షత్రియ, క్షత్రియ కూడా కాదు మన నందగోపాలుడు, బట్ ఈజ్ అ ఫ్రెండ్ లాగా మన వసుదేవుడికి ఫ్రెండ్ లాగా ఉండేటప్పుడు ఆ ఏనుగులు కూడా మదం అంటే చాలా బలం పొందిన ఏనుగులు అన్నమాట. అంత వాళ్ళ దగ్గర ఉంది అంత పెద్ద సామ్రాజ్యం చెప్పిన పెద్ద నందగోపాలం, అంత ఆ నందగోపాలనుడు యొక్క కూతురు కోడలు నప్పిన్నై నంగాయ్ నీలాదేవి, ఆ నీలాదేవిగా చెప్తుంది. ఎందుకంటే ఎప్పటికీ అమ్మవారు సంబంధం ఎవరికి ఉందో వాళ్ళకి ఎప్పటికీ సుభిక్షం, తర్వాత పనిలు కూడా ఆటంకాలు ఏమీ ఉండదు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి కాకాసుర రామాయణంలో చూసే కాకాసుర చేసిన పాపం, ఆ చేసిన నేరం రావణుడు ఎలా చేశారో అలానే నేరం అన్నమాట. అక్కడ రాములు వారు ఏం చేశారంటే రావుణ్ణి వధం, తలకాయ తీసేశారు, వధం చేశారు. బట్ ఇక్కడ కాకాసురుని వదిలేశారు, చిన్న పనిష్మెంట్ లాగా ఒక కళ్ళు తీసేసి వదిలేశారు. ఎందుకంటే ఆ టైంలో కాకాసురుని పక్కన సీతాదేవి వారు ఉన్నారు. అమ్మవారు ఉండేటప్పుడు రాములు వారు ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వకుండా ఒక కళ్ళు తీసేసి, నేరం ఒకటే, రావణుడు కూడా నేరం చేశాడు సీతాదేవి దగ్గరికి, అలానే కాకాసురుని కూడా అలానే చేశాడు. బట్ ఆ టైంలో అక్కడ చూడండి అమ్మవారు రాముడు పక్కన ఉండేటప్పుడు ఆ రాములు వారు
కాకాసురునికి చిన్న పనిష్మెంట్, ఒక కళ్ళు తీసేసి పంపిస్తున్నారు. అందుకే దయాల గుణం అమ్మవారు ఉంటే అన్ని పల జరిగిపోతున్నారు. అందుకే సుగ్రీవుడు తీసుకోండి, రామాయణం మళ్ళీ చూసుకుంటే సుగ్రీవుడు ఎందుకు ఎలా దగ్గర అయ్యారు రాముడి దగ్గర అంటే, ఆ సుగ్రీవుడికి అలా పర్వతంలో సీత అమ్మవారు ఆభరణాలు దొరికింది. పైనుంచి వేసేటప్పుడు ఆ ఆభరణాలు దొరికి అది చూపించేటప్పుడు రాముడితోటి అక్కడ శరణాగతి, రాముడితోటి ఒక ఫ్రెండ్షిప్ మనకి సుగ్రీవుడు, ఎందుకంటే అక్క కూడా అమ్మవారు తత్వం వస్తుందన్నమాట. అలానే మనం చూసుకోండి విభీషణుడు. విభీషణ ఎందుకు రామవాడుకు చాలా ప్రియసు, అతను కూడా పట్టాభిషేకం చేసి సీలంక పట్టాభిషేకం చేశారు. ఎందుకు విభీషణుడికి అలా చేశారు అంటే, విభీషణ వాళ్ళు భార్య కూతురు అక్కడ అశోకవనంలో సీతాదేవికి సేవ చేశారు. ఆ సర్వీసు సేవ వల్లనే విభీషణుడికి కూడా అమ్మవారి కటాక్షం దొరికి, తర్వాత రావణు వధం అయిన తర్వాత అతనికి పట్టాభిషేకం చేయిస్తున్నారు రాముడు. అందుకే ఎప్పటికీ మనం అమ్మవారు సంబంధం పెట్టుకుని భగవంతుడికి వెళితే మనకి చాలా చాలా మేలు దొరుకుతుంది అని ఈ పాటలు చాలా బాగా మనకి తెలిసి వస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక మంచి రిలేషన్షిప్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కడదిరవాయి వందెంగం కోడి అయితన కాన్ మాధవి. కోడి అంటే పొద్దుగాల కోడి కూడా రేసేస్తున్నాయి. వాళ్ళు ఏం నప్పినయినంగా ఏం చెప్తున్నారని, కోడిలు కూడా మీరు గోపికలు మీరు చప్పుడు చేస్తున్నారు అందువల్ల నేను లేసేశారు అని అనుకుంటున్నారు. అది కాదు, అది కోడి కూడా లేచింది మీరు కూడా లేవండి అని అట్లా. మళ్ళీ అక్కడ ఆ కుయిల్ అంటే మంచి పక్షి, అది కూడా మంచి కిచి 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 ఒక మంచి సప్పుడు కూడా అరవం కూడా చేస్తుంది. ఇలా ఉంటుంది కదా, మీరు కూడా లేవండి. అన్ని కోడి కూడా వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పందారు విరలి ఉన్ మైతున్నాను పేర్పాడ అంటే అలా అక్కడ మంచిగా మంచి అన్ని అందరూ మీద ప్రైస్ చేసి వాళ్ళు ఒక గొప్పతనాన్ని చెప్పుకుని ఆండాల్ వారు ఆ గోపికలతో ముందుకు వెళ్తున్నారు. అందుకే మంచి వాళ్ళు సంబంధం, ఎందుకంటే రిలేషన్షిప్ ఒక మ్యాన్కి అండ్ ఉమెన్కి ఒక రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇద్దరికి ఒకరికొకరు అన్యోన్యత. శ్రీమన్ నారాయణ అంటే అన్యోత, ఇన్సెపరేటబుల్. అటువంటి ఒక రిలేషన్షిప్ శ్రీమన్ నారాయణ అండ్ సీతాదేవి, ఆండాలదేవి శ్రీకృష్ణ ఉందన్నమాట. అలా వచ్చేటప్పుడు ఏం చెప్తున్నా, హార్ట్ లోటస్. అది ఏంటంటే లోటస్ ఫీట్ తోటి అక్కడ ఏం చెప్తున్నారంటే, విరళి మైత్రులను చీరారు వలయొలిపో వంద చందామరై కయ్యాలు అంటున్నారు. ఎవరిది చందామరై కయ్య అక్కడ అంటే, నప్పిన్నెన్నంగా నీలాదేవిది, ఆ చెయ్యి చందామరిలాగా ఉంది. దట్ మీన్స్ తామర పువ్వు చాలా చాలా ఏమంటారు ఒక బ్యూటీ. అది ఎందుకు అక్కడ కంపారిజన్ చేస్తున్నారంటే, తామర అంటే అందం, ఆ ఫ్లవర్కి ఆ చూస్తే తామర పువ్వు అంటే ఒక అందంగా ఉంటుంది. తర్వాత మంచి సాఫ్ట్నెస్ డెలికేట్ సున్నితమ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, సున్నితమ ఉంటుంది. తర్వాత సువాసన మంచి స్మెల్. అందుకే అక్కడ చెయ్యిని కంపారిజన్ చేసేటప్పుడు అలా ఆ చందామరెక్కయ్యాలు వలయొలిప్ప అంటే బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ వేసుకోవడం ఏంది, దట్ ఈస్ కాల్డ్ దట్స్ అ క్లోజ్నెస్ విత్ అ మ్యాన్ అన్నమాట. సో అది ఆ బ్యాంగిల్ చందామరెక్కు ఆ సప్పుడు నువ్వు ఆ డోర్ని తెరిచేటప్పుడు తలుపు తెరిచేటప్పుడు సప్పుడు కూడా వస్తుంది అని అలా బాగా చెప్తున్నారు. అందుకే అమ్మవారు ఒక తత్వం, నప్పిన్నై అమ్మవారిని పట్టుకుని మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకి అన్ని బాగా జరుగుతుంది. అదే చెప్తున్నారు, మనసు పాజిటివ్గా, పాజిటివ్ అప్రోచ్, మంచి మనసు మంచిగా ఉండాలి, ఎప్పటికీ అందరికీ మేలు జరగాలి అని అనుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అదే అలాగని ఎప్పటికీ కాన్షియస్నెస్ భగవంత్ తత్వం మీద మనసు ఉండాలి. అలా మనసు ఉండి ఇలా వెళ్ళేటప్పుడు నేను నా ఒక్కరి కోసం ప్రార్థన చేయట్లేదు, నా ఈ పాటలు నా ఒక్కరి కోసం పాడట్లేదు, అందరి కోసం పాడుతున్నాను కృష్ణ అని ఆ తత్వం మనకి రావాలి. అలా వచ్చేటప్పుడు అంది బాగా మనకి ముందుకు వెళ్తుంది. అందుకే ఈ తిరుప్పావి ఒక గొప్పతనం ఏంటంటే, స్వామి రామానుజాచార్య ఎప్పటికీ భిక్షకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు తిరుప్పావైనే చెప్తూ వెళ్తారా, నోటి నుంచి తిరుప్పావే వస్తుందట.
తిరుప్పావి ఒక మఖ ఆ పెద్ద ఉపనిషత్తులో ఆ తిరుప్పావైలో ఉన్న ఒక చారం వేదంలో ఉన్న చారం అన్ని తిరుప్పావైలో ఉంది. అలా అలా అందుకే మన రామానుజ స్వామి వారిని అది ఏం చెప్తారంటే తిరుప్పావై జీర్ అని పిలుస్తారట. ఎందుకంటే తిరుపతి ఎప్పటికీ నోట్లో తిరుప్పావి వస్తూ ఉంటుంది వస్తుంది. అందుకే ఇంత గొప్ప తిరుప్పావిని మనం ఇన్ని రోజులు చేయించుకుంటాం. ఏం చెప్తున్నారంటే ఉందు మదగలిట్టన్ ఓడాద తోల్వళ్ళ్యన్ అని చెప్పేటు మంచి మంచి బలం పొందిన ఏనుగుని పొందుకుని ఉన్న ఎవరు నందగోపాల మీ కోడలు నప్పిన్నై నంగాయ్ నీలాదేవి ద్వారా మంచిగా చందామరి కయ్యాల్ మంచిగా తామర పూలాగా ఉన్న చెయ్యి ఆ వేళ్ళు అటువంటిని అమ్మా మేము మిమ్మల్ని అడుగుతున్నాము కొద్దిగా తలుపు తెరుస్తారా అని ఆ నప్పిన్న నంగాయికి జడ వాసన అన్నీ చాలా బాగా ఉంది అంత అందంగా ఉంది మీ కళ్ళు ఇంత అందంగా ఉంది అని అక్కడ నప్పిన నంగాయిని గొప్పగా చెప్తున్నారు. ఆ నప్పిన నంగాయి కూడా ఓహో ఈ గోపి వాళ్ళకు మనం హెల్ప్ చేద్దామని చెప్పి తలుపు తెరిసేదానికి కూడా రెడీగా ఉన్నారు. అందుకే ఈ తత్వంలో మనం చూసుకునేటప్పుడు నందగోపాలని గొప్పగా చెప్తున్నాము, నీలాదేవి అమ్మవారిని ఎక్కువ చాలా గొప్పగా చెప్తున్నాం. నీలాదేవి సాక్షాత్ మహాలక్ష్మియే, కృష్ణ అవతారంలో నీలాదేవి అన్నమాట. అందుకే అమ్మవారు కడాక్షం, అమ్మవారిని పట్టుకుంటే ఎలా విభీషణ సుగ్రీవ వాళ్ళు అందరూ ఎలా ముందు అమ్మవారిని పట్టుకుని ఎలా ముందుకు వెళ్ళి భగవత్ దర్శనం భగవత్ సంబంధం భగవత్ ఒక అనుగ్రహం ఎలా దొరికిందో అలానే ఈ గోపికలు కూడా నీలాదేవిని పట్టుకుని ముందుకెళ్తున్నారు. చాలా మంచి పాసురం మనం కూడా ఈ గోదాదేవినే పట్టుకుంటాం. పట్టుకుని పట్టు రోజు 18వ పాసురం గోదాదేవిని పట్టుకుంటాం. ఇంకా మంచిగా గట్టిగా పట్టుకుని ఇంకో స్తోత్రం చేసి గోదాదేవి యొక్క గొప్పతనాన్ని చెప్తూ అమ్మవారు ఒక్క కడాక్షం పొంది శ్రీకృష్ణ దగ్గరికి శ్రీకృష్ణ కృపాపాత్రం చేరుకుందామని చెప్పుకుని రేపటికి మనం 19వ పాసురం చేయించుకుందాము. ఆండాల్ తిరువడిగలే సరణం.